హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న దస్వి మూవీ విశేషాలు తెలుసుకుందాం. ఈ సినిమాలో సీఎం చౌదరి క్యారెక్టర్లో అభిషేక్ బచ్చన్, అతను భార్యగా నమ్రత కౌర్, లేడీ జైలర్గా యామిని గౌతమ్ చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సీఎం చౌదరి ఒక నేరారోపణ కింద జైలుకు వెళ్తాడు. తర్వాత తన భార్యని సీఎం చేస్తాడు. జైల్లో ఉండి తన భార్యతో తను చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా తన బెయిల్ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో జైలుకి ఒక కొత్త లేడీ జైలర్ వస్తుంది. అప్పటి వరకు విఐపి ఖైదీగా ఉన్న చౌదరి సాధారణ ఖైదీగా ఉండాలని, అందరిలాగా పనిచేయాలని ఆర్డర్ చేస్తుంది. తన రోజువారీ డైరీలో సంతకం చేసే సమయంలో 8వ తరగతి వరకే చదువుకున్న చౌదరి 4 గీతలు ఒక చుక్క పెట్టడంతో అది చూసిన జైలర్ అవమానిస్తుంది. దాంతో ఎలాగైనా 10వ తరగతి చదివి పాస్ అవ్వాలని కోరుకుంటాడు. అప్పటి వరకు సీఎం కుర్చీలో కూర్చోనని శపథం చేస్తాడు. మరోవైపు చౌదరి భార్య సీఎం పదవిపై ఆశ పెంచుకొని అధికార మత్తులో చౌదరి జైల్లోనే ఉండాలని కోరుకుంటుంది. మరి చౌదరి 10వ తరగతి పాస్ అయ్యాడా, జైలు నుండి బయటికి వచ్చాడా, జైలు సూపరింటెండెంట్కి బుద్ధి చెప్పాడా, తన మోసపూరిత భార్యకి ఏ విధంగా సమాధానం చెప్పాడు అనేది ఈ సినిమా కథ. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఒక చదువుకుని నాయకుడు వారందరి కింద పనిచేసే చదువుకున్న వారిని ఏ విధంగా కీలుబొమ్మలు ఆటాడిస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూతో వచ్చిన సినిమాయే దస్వి. ఈ సినిమా మొత్తం హర్యానా బ్యాక్డ్రాప్లో సాగుతుంది. దస్వి ఒక ప్రాపర్ ఫ్యామిలీ సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఎలాంటి రొమాన్స్ సీన్స్ లేవు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా లేవు. ఇంకా చెప్పాలంటే సబ్జెక్టు చాలా సీరియస్గా ఉన్న కామెడీ సీన్లతో మనం ఎంజాయ్ చేయవచ్చు. రైట్ టు ఎడ్యుకేషన్, పాలిటిక్స్, పవర్, బ్యాక్గ్రౌండ్, దేనికి ఎక్కువ బలం ఉంటుంది అనే దాని గురించి చూపే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. మనను పాలించే నాయకులకు చదువు రాకపోయినా ఐఐటి, ఐఏఎస్, డాక్టర్ల జాతకాలను మారుస్తారు. ఆ విషయాన్ని కామెడీ యాంగిల్లో చూపించిన విధానం బాగుంది. ఇక నటనట్ల గురించి చెప్పాలంటే, అభిషేక్ బచ్చన్ సీఎంగా జైల్లో ఉండే విఐపి ఖైదీగా తన పెర్ఫార్మెన్స్తో అదరగొడతాడు. ముఖ్యంగా జైల్లో ఉన్నప్పుడు ఖైదీలతో వచ్చే సీన్లలో తన కామెడీ టైమింగ్స్తో అలరిస్తాడు. ఇక లేడీ జైలర్గా యామి గౌతమ్ స్ట్రీట్ లేడీ ఆఫీసర్గా తన నటనతో ఆకట్టుకుంటుంది. చౌదరి భార్యగా నిమ్రత్ కౌర్ అమాయకపు వంటింటి ఇల్లాలుగా, మరోవైపు సీఎంగా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇంకా చెప్పాలంటే రాజకీయ హంగులతో వచ్చిన ఈ కామెడీ డ్రామాని ఒకసారి చూడవచ్చు. ఆ తరపున ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో దస్వి మూవీ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.